చంద్రబాబుకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయాయా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో ఈ విషయం అర్థమైపోతోంది ఇంతకీ విషయం ఏంటంటే రాబోయే ఎన్నికలలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లోనూ టీడీపీ పోటీ చేస్తుందని అధ్యక్షుడు కాసని జ్ఞానేశ్వరి చేసిన ప్రకటనకు చంద్రబాబు ఏమాత్రం విలువనివ్వలేదు ఎన్నికలలో పోటీకి టీడీపీని దూరంగా పెట్టాలన్న నిర్ణయంతో శాశ్వతంగా పార్టీని చంపేసినట్లయింది సార్వత్రిక ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండడం అంటే అది ఆత్మహత్యతో సమానమనే అనుకోవాలి వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టడం చంద్రబాబుకు కొత్త ఏమీ కాదు ఇప్పుడు ఈ తాజా నిర్ణయంతో ఒక విషయంలో క్లారిటీ వచ్చేసింది అదేంటంటే బీజేపీతో పొత్తుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు శాశ్వతంగా మూసుకుపోయాయని చాలా కాలంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు శత విధాలుగా ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే చంద్రబాబు వాళ్ళ కాకపోతే మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు ప్రయత్నాలు చేసి భంగపడ్డారు తెలంగాణలో పోటీకి టీడీపీ దూరమైతే బీజేపీతో పొత్తుకు తలుపులు ఎలా మూసుకుపోతాయి ఎలాగంటే తెలంగాణలో టీడీపీ పోటీకి దూరమైందే కాంగ్రెస్ ప్రయోజనాలను కాపాడడం కోసం టీడీపీ గనుక పోటీలో ఉంటే సీమాంధ్రుల ప్రధానంగా కమ్మోరి ఓట్లు టీడీపీకి పడతాయని అంచనా వేసుకున్నారు అదే జరిగితే కాంగ్రెస్ దెబ్బ తినేస్తుంది టీడీపీ కనుక పోటీలో లేకపోతే ఆ ఓట్లన్నీ కాంగ్రెస్కే పడతాయని పిచ్చి లెక్కలు వేసుకున్నారు పోటీ చేస్తే సీమాంధ్రుల ఓట్లన్నీ టీడీపీకే పడతాయనే గ్యారంటీ లేదు అలాగే టీడీపీ పోటీ నుండి తప్పుకుంటే ఆ ఓట్లన్నీ కాంగ్రెస్కు పడతాయని కూడా లేదు బీఆర్ఎస్ బీజేపీ ఇలా పోటీలో ఉండే ఏ పార్టీకైనా పడవచ్చు కాంగ్రెస్కు అనుకూలంగానే నిర్ణయం తీసుకున్నారని తెలిసిన తరువాత నరేంద్ర మోడీ మళ్ళీ చంద్రబాబును ఎలా దగ్గరకు రాణిస్తారు ఇప్పటి వరకు పొత్తు ప్రయత్నాలు పవన్ ద్వారా అన్నా జరిగే అవకాశం ఉండేది ఇక నుండి ఆ అవకాశాన్ని కూడా చంద్రబాబు కోల్పోవడం ఖాయం ఇప్పటికే స్కిల్స్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందనే అనుమానాలు అందరికీ తెలిసిందే అనుమానాలు నిజమే అయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా బీజేపీ పెద్దలు మరింతగా పట్టు బిగించకుండా ఉంటారా పట్టు బిగించారంటే చంద్రబాబు పని అయిపోవడం ఖాయం